ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10:24-25. కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినము సమీపించుకొలది, అంచు దినములు శ్రమకాలములు సమీపించుకొలది, సమాజముగా అంటే సంఘముగా కూడుకునుట మానకుండుట చాలా మంచిదని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. సంఘముగా కూడుకొని దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుచు ఆ దినమున మనందరము నిర్దోషులుగా ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎంత మంచి ఆలోచన దేవుని లేఖనం సెలవిస్తూ ఉందో ప్రియ సహోదరి సహోదరుడా. సత్కార్యములు చేయుటి యందును ఒకరికి ఒకరు హెచ్చరించుకొనుచు బుద్ధి చెప్పుకొనుచు మంచి పనులు చేస్తూ ఈ లోకములో దేవుని రాకడ కొరకు ఎదురు చూసేటువంటి ఆయన రాకడలో ఎత్తపడేటువంటి బిడ్డలుగా మీరందరూ ఉండాలని ఆ మంచి ఆలోచన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన మాట విన్నట్లయితే ఆయన తప్పకుండా దీవించేటువంటి దేవుడు. ఆయన రాకడలో మనలందరినీ ఆయన తీసుకుని వెళ్ళి ఆ నిత్య రాజ్యములో చేర్చుకునేటువంటి గొప్ప దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆలోచన చెప్పేటువంటి గొప్ప దేవుడు. ఈ సహోదరి సహోదరుడా, ఈ లేఖనము నీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఈ దినకాలమంతయు ఆయన సన్నిధులు మిమ్మల్ని ఆనందింపజేసి బహుగా రెండింతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.